ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు ఆయన మీదకి వస్తోంది జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసీపీని ఆదుకొని ఆ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ అంతటా తిరిగిన జగన్ చెల్లెల్ షర్మిల ఏపీ కాంగ్రెస్ లో చేరబోతున్నారని తెలుస్తోంది జనవరి ఫస్ట్ వీక్ లో ఆమె ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది ప్రస్తుతం షర్మిలను స్టార్ క్యాంపెయినర్గా గా నియమిస్తారని అసెంబ్లీ ఎన్నికల నాటికి కీలక పదవి ఇవ్వచ్చని చెబుతున్నారు ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్తో తో విభేదాలతో తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్ టీపీ పెట్టుకున్నారు షర్మిల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి సైడ్ అయ్యారు షర్మిలను కాంగ్రెస్లో చేర్చుకోవడానికి రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఎవరు ఇష్టపడలేదు ఇక్కడ ఆమెను తీసుకుంటే పార్టీ డ్యామేజ్ అవుతుందని ఆంధ్రప్రదేశ్లోకి చేర్చుకుంటే బెటర్ అని సలహా ఇచ్చారు దాంతో ఇప్పుడు షర్మిలను ఏపీ కాంగ్రెస్ లోకి తీసుకోవడానికి అంతా రెడీ అయ్యింది చర్చలు పూర్తయ్యాయని జనవరి మొదటి వారంలో ఆమె ఢిల్లీలోని ఏఐసిసి పెద్దల సమక్షంలో కాంగ్రెస్ లో చేరతానని చెబుతున్నారు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పదేళ్లుగా కోలుకోలేకపోయింది ఇప్పుడు పొరుగునే ఉన్న కర్ణాటక తెలంగాణలో అధికారంలోకి రావడం జగన్ కు వ్యతిరేకంగా షర్మిలను దించడం ద్వారా మళ్లీ పుంజుకోవచ్చని ఏఐసిసి భావిస్తోంది తమ ఓటు బ్యాంక్ అంతా జగన్ కు వెళ్లిపోయింది షర్మిల ద్వారా తిరిగి వాళ్ళని తెచ్చుకోవాలని చూస్తుంది అంతేకాకుండా ఇప్పుడు వైసీపీలో సిట్టింగ్స్ టికెట్లు ఇవ్వకపోవడంతో చాలా మంది నేతల్లో అసంతృప్తి చెలరేగుతోంది వాళ్ళందరినీ తమ పార్టీలోకి రప్పించాలన్న ప్లాన్ లో ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే వైసీపీలో ఉన్న లీడర్లలో కొందరు జగన్ వ్యవహార శైలి నచ్చకపోయినా టీడీపీ జనసేనలోకి వెళ్లలేక అక్కడే ఉంటున్నారు అలాంటి వాళ్ళంతా షర్మిల చేరికతో కాంగ్రెస్ లోకి వస్తారని ఏఐసిసి భావిస్తోంది అయితే రేపు పార్టీలో చేరిన తర్వాత జగన్ పెట్టే ఒత్తిడిని షర్మిల తట్టుకుంటారా అన్న అనుమానాలు వస్తున్నాయి ఈ నెల ఇరవై ఏపీ కాంగ్రెస్ నేతలతో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే రాహుల్ గాంధీ భేటీ అవుతున్నారు ఈ మీటింగ్ లో షర్మిల చేరికతో పాటు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడే అవకాశం ఉంది ఏపీలో పొత్తులపై చర్చించుకున్న అట్లు సమాచారం